హెబ్రీలకు రాసిన పత్రిక 3:1-11. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. సమస్తమును కట్టువాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థంగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టినేడల మనమే ఆయన ఇల్లు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరం వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని.